రాంగోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీశారు. రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీశారు. డిసెంబర్ 24న మద్ర సినిమా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించిన వర్మ డిసెంబర్ 22న మిర్యాలగూడలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లుగా తాజాగా ప్రకటించారు. వర్మ మాట్లాడుతూ, ఈ రామ్ గోపాల్ వర్మ మద్ర సినిమా ఎన్నో నిజ జీవితాలపై తీసిన యథార్థ గాథ. ఈ సినిమా అన్ని అడ్డంకులు పూర్తి చేసుకుని ఈ నెల 24న విడుదల చేస్తున్నాం. కాబట్టి మేము 22వ తేదీన మిర్యాలగూడలో ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఈ సినిమా పిల్లలకు తల్లిదండ్రులకు జరిగే కంటిన్యూ యుద్ధం. వారి ఇష్టాలను కాదన్నప్పుడు చాలా మందికి ఏం నష్టం జరుగుతుంది అనేది ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆనంద్ చంద్ర డైరెక్షన్ లో నట్టి కరుణ నట్టి క్రాంతి నిర్మిస్తున్న రామ్ గోపాల్ వర్మ కుటుంబ కథా చిత్రం మర్డర్ సినిమా ఫైనల్ గా అన్ని అడ్డంకులు దాటుకుని లీగల్ గా వచ్చి కేసులు ఫైల్ చేసి అంతా అయిపోయి ఫైనల్ గా సెన్సార్ అయిపోయింది. డిసెంబర్ 24న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చెప్పేది నేను అంతకుముందే చెప్పినట్టు ఇది ఒక ఇలాంటి చాలా నిజ జీవిత ఘటనల మీద ఆధారపడి తీసిన ఫిక్షనల్ సినిమా. దీని ప్రెస్ మీటు 24 డిసెంబర్ రిలీజ్ కాబట్టి 22వ తారీఖున మిర్యాలగూడలో పెడదామని నిర్ణయించుకున్నాం. మిర్యాలగూడలోనే ఎందుకు అంటే దానికి మాకున్న కారణాలు మాకున్నాయి, ఇప్పుడు చెప్పడానికి వీలు పడదు. కానీ మిర్యాలగూడలో ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా కరెక్ట్ ఈ సినిమా కాంటెక్స్ట్కి మా అందరికీ అనిపించి చేస్తున్నాం. డిసెంబర్ 22న 24 సినిమా రిలీజు. ఈ సినిమా చూసిన తర్వాత అసలు ఇలాంటి ఉద్వేగాలు కానీ ఇలాంటి అనుభవాలు చాలామందికి, కొంతమంది మర్డర్ చేసి ఉండొచ్చు, సూసైడ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంట్లోంచి పారిపోయి ఉండొచ్చు, కానీ పిల్లలకి తండ్రులకి జరిగే కంటిన్యూస్ యుద్ధం, ఎవరి ఇష్టాలు వాళ్ళ ఇష్టాన్ని కాదంటాం, ఇలాంటి చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది అనేది నా జెన్యున్ బిలీఫ్ ఇది. దాని తర్వాత మీరు సినిమా చూసి మీరే నిర్ణయించుకోండి.